వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. రైట్, నెక్స్ట్ సౌజన్య గారు, మరి వైసీపీ నాయకులు చెప్తుంది అన్నారు మీరు, అవసరం లేదు దొంగ ఓట్లు చేర్పించాల్సిన అవసరం లేదు, మాకంత సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, ప్రతివాడికి పథకాలు అందితేనే మేము ఓటు అడుగుతామని జగన్ చెప్తున్నారు అని ఇప్పుడు షకీర్ గారు చెప్పారు వైసీపీ నాయకులు. సౌజన్య గారు, మరి యాక్చువల్గా మరి ఎక్కడా కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదు, ఎప్పటి నుంచో ఈ ఓటర్ల జాబితా అలా ఉండిపోయింది, 2016 నుంచి కూడా ప్రక్షాళన జరగలేదు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు, కానీ దొంగ ఓట్లు చేర్పించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు సౌజన్య గారు, యాక్చువల్గా నిజమేంటి సౌజన్య గారు? గుడ్ మార్నింగ్ అండి, మీతో పాటు ప్యానెల్ ఉన్న సభ్యులకి అలాగే మహా న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఓటర్ జాబితాలో ఎటువంటి అక్రమాలు జరగలేదు అనుకున్నప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకండి అంత భయం? వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత భయం? బిఎల్ఓలతో పాటు స్టార్టింగ్ లో వాలంటీర్లు కూడా ఎందుకు పంపించారు? వాలంటీర్లు కూడా బిఎల్ఓలతో పాటు ఎందుకు తిప్పారు? తర్వాత ప్రతిపక్షాలు అన్ని గొంతెత్తేటప్పటికి బిఎల్ఓలను ఆపేసి ఎవరైతే బిఎల్ఓలతో తిరుగుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం అలా జరిగింది. ఇక్కడ మేము అడిగేది ఒకటేనండి, నిజంగా గవర్నమెంట్ చేతిలో వాలంటీర్ వ్యవస్థ ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు అసలు దొంగ ఓట్లు ఎందుకు నమోదు అవుతున్నాయి? ఎందుకంటే ఆ వాలంటీర్ తెలుసు, ప్రతి ఇంట్లో 3 ఉన్నారా 4 ఉన్నారా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్లస్ ఆధార్ కార్డు పూర్తి డేటా కూడా ఆ వాలంటీర్ చేతిలో ఉంటుంది. ఉన్నప్పుడు ఆధార్ లింక్ చేయడం ఎంతసేపు అని పూర్తి, ఇక్కడ చాలా మంది కూడా ఆధార్ లింక్ చేయడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా అది ఎటెళ్ళిపోద్ది అని చెప్పని కొంతమంది స్వయంగా స్థానికంగా ఫోన్లు చేసి నాకు బిఎల్ఓ వచ్చారండి మాకు, ఆయనతో పాటు వైసీపీ నాయకులు ఎవరు వచ్చారు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కొంచెం మీరు కనుక్కోండి మేడం మా ఓట్లు ఏమైనా ఉంచారా తీసేస్తారు అంటే అంత భయపడే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఓటర్ని. కనీసం ఓటర్ వెరిఫికేషన్ వెళ్ళినా కూడా భయపడిపోయే స్థాయికి ఎందుకు వస్తుందండి? కేవలం ఓట్లు తీసేస్తారేమో, ఇతను మళ్ళా అధికారంలోకి వచ్చేస్తాడేమో, దొంగ ఏదైనా స్టంట్లు చేసి అధికారంలోకి వచ్చేస్తాడేమో, మళ్ళా మేము అసలు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉన్నదేమో అని భయపడి మరి ఆ టెన్షన్ తో కనీసం ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఇదంతా కూడా క్లియర్ గా ఉంటుంది, నిజాయితీగా ఉంటాయని చెప్పని ప్రజలు అది మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారో మనం ఇస్తా అన్నట్టుగా అయిపోయింది. దాని బదులు అసలు డేటా మొత్తం ఉంది రాష్ట్రంలో, ప్రతి ఒక్క ఇంటి డేటా, ప్రతి ఒక్క వ్యక్తి డేటా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఉన్నప్పుడు ఆధార్ కార్డు లింక్ చేయడం ఎంతసేపండి? వాళ్ళ పర్మిషనే కాదు, ప్రతి ఒక్క ఇంటికి ఆ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఓట్ని ఆధార్ కార్డుతో లింక్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. కానీ పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ భయపడే పరిస్థితి, ఆ పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. కొన్ని కొన్ని 0 నెంబర్లు ఉండవేంటి, ఒక ఇంటి మీదే కొన్ని 100లు 1000లు లేవు, 100లు 10లు 100లో అయితే ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసింది అంటున్నారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు? ఎంతసేపు ఏ అంశాన్ని తీసుకొచ్చినా, ఓట్ల అంశమే కాదు ఏ అంశం తీసుకొచ్చినా, ఆ మీరు చేశారు కదా, మీ దానికన్నా మీరు చేశారు కాబట్టే కదా వాళ్ళు తగ్గిపోయారు 23కి. మీరు అది ఇంకా బాగా చేస్తారనే కదా 157కి ఇచ్చింది, అయినా మీరేం చేస్తున్నారు? వాళ్ళు చిన్న కన్న వేస్తే మీరు పెద్ద బుల్డోజర్లతో పాటు దాంట్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెత్తపన్ను అని చెప్పని ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చారు, మీరేం చేశారు దాని చెత్తపన్ను? ఆయన భయపడి ప్రజలకి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మీరు ఆ చెత్త పన్ను ఇంకా బలంగా అమలు చేస్తా ప్రజలందరి చేత చీకొట్టించుకుంటున్నారు. అంటే ఇదేనా ప్రభుత్వం? మీకు 151 ఇచ్చింది ఎందుకేనా? ఇది కాదు కదా కావాల్సింది. నిజంగా చెత్త పన్ను ఆయన స్టార్ట్ చేసినట్టు, ఇదిగో గత ప్రభుత్వంలో చెత్త పన్ను స్టార్ట్ చేశారు, కానీ మేము అసలు అది అమలు చేయం, ఇంకా బెటర్ గా ఎక్కడ చెత్త లేకుండా చూసుకుంటామని చెప్పని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పే పరిస్థితి ఉండాలి. నేను అందరి చెత్త పన్ను ఒకటే కాదు, ప్రతి అంశాన్ని కూడా టీడీపీతో కంపేర్ చేసుకుంటా మేము అలా చేసాం ఇలా చేసాం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా మీరు బలంగా చేస్తే మీరు సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రజలు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ రోజు వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. కేవలం పథకాల కోసం అయితే ఇస్తున్నారు తప్పితే ఎక్స్ట్రాగా ఏమైనా ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే అమ్మో ఏం చేస్తారు జగన్ ఏం చేస్తారు, ఏకంగా డైరెక్ట్ గా సీఎం దగ్గరికి వెళ్ళిపోతుంది మాట అంతా. ఇక్కడ లోకల్ గా వాలంటీర్లు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా, వాలంటీర్లు అడుగుతున్నప్పటికీ కూడా అక్కడ సీఎం జగన్ ఏం చేస్తారో, జగన్ ఏం చేస్తారో, ఓట్లు తీస్తాడో లేకపోతే ఇంకోటి కూడా భయపడే పరిస్థితికి ఈ ప్రభుత్వం ప్రజలను తీసుకొచ్చింది. మేము అడుగుతుంది ఒకటే, నిజంగా మీ మీడియా ద్వారానే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు లింక్ చేసుకోండి, ఆధార్ కార్డు లింక్ చేస్తే ఓట్లు అనేది గల్లంత, ఓట్లు తీసేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఏమైనా జరిగినా కూడా అన్ని ప్రతి ఒక్కరు ఆ ఓటర్ తెలిసే జరిగింది కాబట్టి ఆ భయాందోళన తీసేసి ఓట్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ చేసుకుంటే మంచిది అని చెప్పని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం లోకల్ గా, అలాగే ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ కొంచెం కాదే కొంచెం భయపడుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేయడానికి ఓటర్లు భయపడుతున్నారు. దేనికి అంటే ఈ డేటా తీసుకుంటున్నారు అని చెప్పి భయపడుతున్నారు. ఆ డేటా ఏం చేస్తారు అని ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం ప్రజల్లో. రైట్, నెక్స్ట్ షాకిర్ గారు, మరి